హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందమామ కథలు ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఈరోజు మన చందమామ కథలు ఛానల్లో వ్యర్థమైన తీర్పు అనే ఒక కథని మీకు నేను చెప్పబోతున్నాను నాగపట్టణానికి రాజైన శక్తి సింహుడి ఆస్థానంలో ఆయనకు అభిమాన పాత్రులు ఇద్దరుండేవారు వారిలో ఒకడు సూర్యవర్మ అనే సామంతుడు ఈయన రాజుగారికి దగ్గర బంధువు కూడాను ఆయనకు సీమంతిని అని ఒక పెళ్లిడొచ్చిన కుమార్తె కూడా ఉండేది రాజుగారికి ప్రాణం కన్నా ఎక్కువైన రెండవ వ్యక్తి చంద్రపాలుడనే యువకుడు అతను రాజుగారి ప్రధాన అంగరక్షకుడు రాజుగారు యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు కూడా చంద్రపాలుడు రాజుగారి వెంట ఉండి అసమాన్య పరాక్రమ విక్రమాలతో యుద్ధం చేసేవాడు అతను యుద్ధరంగంలో రాజుగారి ప్రాణాలను ఎన్నిసార్లు కాపాడాడో లెక్కలేదు అందుచేత రాజుగారు అతణ్ణి తన కొడుకు కన్నా ఎక్కువగా చూసుకునేవారు రాజభటులలో ప్రతి ఒక్కడూ అతనిని దైవంలాగా పూజించేవారు సూర్యవర్మ కుమార్తె సీమంతిని ఏనాడో చంద్రపాలుణ్ణి తన భర్తగా ఎన్నుకున్నది తగిన అవకాశం కోసం చూసి అతనిని పిలిపించింది ఇద్దరూ మాట్లాడుకున్నారు ఒకరినొకరు ప్రేమించుకున్నవారు చేత పెళ్ళాడ నిశ్చయించుకున్నారు చంద్రపాలుడు ఈ విషయాన్ని రాజుగారికి చెప్పాడు రాజుగారు సూర్యవర్మను పిలిచి నీ కుమార్తె సీమంతిని చంద్రపాలు ప్రేమిస్తున్నట్టు విన్నాను వారిద్దరికీ వివాహం జరుపుదామా అని అడిగాడు ఈ మాట వినగానే సూర్యవర్మ ముఖం చేపురించి అలా ఎన్నటికీ జరగటానికి వీర్లేదు నేను పెళ్లికి ఒప్పుకోను అసలు నా కూతురు చంద్రపాలు ప్రేమిస్తున్నదంటే నేను నమ్మను అన్నాడాయన రాజుగారితో తరువాత సూర్యవర్మ ఇంటికి వెళ్ళి కుమార్తెతో మాట్లాడాడు తాను చంద్రపాలు ప్రేమిస్తున్నట్టు సీమంతిని ఒప్పుకున్నది సూర్యవర్మ మండిపడి ఆమెను నానా చివాట్లు పెట్టాడు ఇది జరిగిన మర్నాడి సీమంతిని ఎవరికీ తెలియకుండా ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళి చంద్రపాలుణ్ణి కలుసుకున్నది వారిద్దరికి ఒక పురోహితుడు పెళ్లి చేశాడు వారిద్దరూ అడవిలోకి వెళ్ళి అక్కడ కాపురం పెట్టారు ఈ అడవి చంద్రపాలుడిదే కొంతకాలం కిందట రాజుగారు చంద్రపాలుడికి నగరం వెలుపల కొంత భూమి మాన్యంగా ఇచ్చాడు అందులో ఒక భాగంలో అశోక చెట్లు మాత్రమే ఉన్న అడవి ఉన్నది అక్కడ చంద్రపాలుడు కుటీరం నిర్మించాడు సూర్యవర్మ రాజుగారితో ఏకాంతంగా మాట్లాడి నేను నలుగురిలోనూ తల ఎత్తుకు తిరగలేని పరిస్థితి ఏర్పడింది నా కుమార్తెను నాకు అప్పగించమని మీరుకు కబురు చేస్తే చంద్రపాలుడు మీ మాట తోసివెయ్యడు అన్నాడు రాజుగారు కబురు చేస్తాను అన్నాడు కాని ఆయన ఏమీ చెయ్యలేదు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు సూర్యవర్మ రాజుగారి చేత ఏదో ఒకటి చేయించాలనే ఉద్దేశంతో ఒక యుక్తి పన్నాడు ఆయన నిండు సభలు లేచి నిలబడి మహారాజా చంద్రపాలుడు నా కుమార్తెను బలాత్కారంగా తీసుకుపోయి అరణ్యంలో ఉంచాడని తెలిసింది ఆమెను తిరిగి నాకు ఇప్పించి ఆ దుర్మార్గుణ్ణి శిక్షించి నాకు న్యాయం చెయ్యమని తమరిని ఆర్దిస్తున్నాను అన్నాడు ఇప్పుడు రాజుగారు విధిగా చర్య తీసుకోవలసి వచ్చింది ఆయన తన భటులకు మీరు అరణ్యానికి వెళ్ళి చంద్రపాలు బంధించి తీసుకురండి సీమంతనిని తెచ్చి క్షేమంగా సూర్యవర్మ ఇంట చేర్చండి అని ఉత్తర్వు ఇచ్చాడు వెంటనే భటులు అశోకవనానికి బయలుదేరారు సూర్యవర్మ కూడా కత్తి తీసుకుని వీరుడిలాగా వారి వెంట వెళ్లాడు నిజానికి రాజభటులందరికీ చంద్రపాలుడంటే అమితమైన అభిమానం అతనితో యుద్ధం చెయ్యాలన్న కోరిక వారిలో ఏ ఒక్కరికి లేదు అందుచేత వారు తమలో ఇద్దరిని ముందుగా చంద్రపాలుడి వద్దకు పంపి జరిగిన సంగతి చేశారు సూర్యవర్మ తనను పట్టుకోటానికి రాజభటులను తెస్తున్నాడని తెలియగానే చంద్రపాలుడు సీమంతినిని అరణ్యంలో దూరంగా ఒక రహస్య స్థలంలో దాచి తిరిగి తన కుటీరానికి వచ్చేశాడు మరికొంతసేపటికి సూర్యవర్మ రాజభటులతో సహా వచ్చి భటులను కుటీరం చుట్టూ నిలబెట్టి తలుపు తట్టాడు చంద్రపాలుడు బయటికి వచ్చాడు అతను సూర్యవర్మను యగాదిగా చూసి మీకు శౌర్యం తక్కువైందా ఏమిటి ఇంతమందిని తోడు తెచ్చారు ఇవాళ మీరో నేను తేల్చుకుందాం అంటూ కత్తిదూశాడు నీతో యుద్ధం చేసే ఏమిటి నాకు ఒరే ఈ నీచుణ్ణి పట్టి బంధించండి అన్నాడు సూర్యవర్మ రాజభటులతో వారిలో ఒక్కడూ కదలలేదు చంద్రపాలుడు ద్వంద్వయుద్ధానికి ఆహ్వానిస్తే నిరాకరించినందుకు సూర్యవర్మను చూసి వాళ్ళు అసహించుకున్నారు సరే అయితే పట్టుకోండి అంటూ చంద్రపాలుడు రాజభటుల మధ్యగా అరణ్యంలోకి పరిగెత్తాడు రాజభటులు తొలిగి దారి ఇచ్చారే గాని అతన్ని పట్టుకోలేదు కుటీరంలో ఎంత వెతికినా సీమంతిని జాడ దొరకలేదు సూర్యవర్మ చేసిన ఇంత పెద్ద ప్రయత్నము బూడిదిలో పోసిన పన్నీరయ్యింది ఇక రాజుగారిని నమ్ముకుంటే పని కాదని సూర్యవర్మ ఈసారి ఇంకొక ఎత్తు ఎత్తాడు ఆయన కొందరు కవులను గాయకులను పిలిపించి వారికి డబ్బు బాగా ఇచ్చి మీరు అశోకవనానికి వెళ్ళి అక్కడ ఉండే చంద్రపాలు కీర్తించుతూ పద్యాలు చదవండి పాటలు పాడండి ఈ లోపుగా నా నౌకర్లు అతనిని పట్టి బంధించి నా దగ్గరకు తెస్తారు తరువాత మీ దారిని మీరు వెళ్ళిపోవచ్చు అన్నాడు ఈసారి ఈ యుక్తి పారింది కవి గాయకులు చంద్రపాలుడి కుటీరానికి వెళ్లి స్తోత్ర పాఠాలు చదివే సమయంలో సూర్యవర్మ నౌకర్లు అకస్మాత్తుగా చంద్రపాలుడిపై పడి బంధించి తెచ్చి సూర్యవర్మ ఎదుట ఉంచారు ఆయన అతన్ని పట్టించుకుని రాజసభకు వెళ్ళి మహారాజా దోషిని పట్టి తెచ్చాను విచారించండి అన్నాడు రాజుగారు చంద్రపాలుడితో నీవు సీమంతినిని బలాత్కారంగా తీసుకుపోయావట దానికేం చెబుతావు అని అడిగాడు అదే నా నేరమైతే నేను నిర్దోషిని మహారాజా సీమంతినిని బుద్ధిపూర్వకంగా నా వద్దకు వచ్చి నన్ను వివాహమాడింది అన్నాడు చంద్రపాలుడు సూర్యవర్మ ఆగ్రహావేశంతో నేను ఇతనికి కన్యాదానం చెయ్యలేదు అందుచేత తండ్రినైనందుకు నాకు సీమంతినిపై హక్కు ఇంకా నాదిగానే ఉన్నది ఈ పెళ్లి చెల్లదు అన్నాడు రాజుగారు ఉభయులను ఏదో విధంగా సమాధానపరచాలని ప్రయత్నించాడు సీమంతినిపై గల హక్కును విడిచిపుచ్చటానికి ఇటు సూర్యవర్మ సమ్మతించలేదు అటు చంద్రపాలుడు సమ్మతించలేదు చివరకు ప్రాణం విసిగి అయితే నా తీర్పు వినండి సీమంతిని ఉభయుల వద్ద ఉంటుంది చెట్ల ఆకులు రాలేదాక భర్త వద్ద ఉండి చెట్లు మోడైనాక తండ్రి ఇంటికి వచ్చేస్తుంది తిరిగి చెట్లు చిగురించినాక తన బద్ద వద్దకు వెళ్తుంది అన్నాడు ఈ తీర్పు సూర్యవర్మకు నచ్చలేదు చంద్రపాలుడికి నచ్చలేదు కానీ దానికి ఇద్దరూ బద్దులు కాక తప్పింది కాదు ఇలా కొంతకాలం గడిచింది ఆకులు రాలే కాలం వచ్చింది చెట్లన్నీ మూడు కాసాగాయి సూర్యవర్మ తన కుమార్తె వద్దకు తన మనుషులను పంపి రాజుగారి తీర్పు గురించి ఆమెకు చెప్పి ఆమెను వెంట రమ్మన్నాడు ఒకసారి ఆమె తన ఇంటికి వస్తే తిరిగి భర్త వద్దకు వెళ్లకుండా చెయ్యాలనేది ఆయన దురుద్దేశం సీమంతిని తన తండ్రి దూతలు చెప్పినదంతా విని ఆమె వారితో ఆకులు రాలి చెట్లు మోడయ్యాక కదా నేను మా తండ్రి ఇంటికి వెళ్ళేది ఇంకా ఆకులు రాలటం లేదు ఈ చెట్లు మోడయ్యాక అలాగే వస్తాను అంటూ వారికి చుట్టూ ఉన్న అశోక వృక్షాలను చూపింది సూర్యవర్మ మనుషులు తిరిగి వెళ్ళిపోయారు అశోక వృక్షాలు ఆకులు రాల్చవు ఎన్నడూ మూడు కావు అందుచేత సీమంతిని తన తండ్రి ఇంటికి మళ్ళీ వెళ్ళనే లేదు ఈ విధంగా రాజుగారి తీర్పు వ్యర్థమయ్యింది ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వ్యర్థమైన తీర్పు అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి కథలు మీరు వినాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి